மிரு. ஆ தாமர ப்ரோ. ஒரே நல்ல பாய். டேய் நல்ல பாய். ஆ வத்தனா வத்தனா. ஏంటనే వాళ్ళు ఎవరో చందా కోసం వచ్చేటన్నారు ఇచ్చి పంపు. ఇచ్చాడు. ఆడు మాకు ఇచ్చేదేంటి? కావాలంటే ఆడికి మేము పడేస్తాం. ఈ తగులతో ఇల్లు నేసేయ్యాతావా? చూసారా? చూసావు అంటావేంటి? వాళ్ళు ఎవరో చెప్పండి. నువ్వు ఎవరో చెప్పు. ఆ తర్వాత మేము చెప్పాల్సింది శానా ఉంది. ఆ ఎదుటోళ్ళు నోరెత్తితేనే మేము నోరెత్తుతాం. మేము నోరెత్తాం అనుకోండి ఎదుటోళ్ళు మూతలాడాల్సిందే. ఒరే నల్లబ్బాయి అన్నయ్య, పగటి వేషగాళ్ళ ఉన్నారు, ఒక పాత పంచలు సాపిచ్చి పంపించు. వాగరా. ఏంటయ్యో చూస్తుంటే ఊహరించిపోతున్నావు? నవ్వులాటకైనా ఒక అద్దు ఉండాలి. పగటాచకాలు అంటావు, సందాలు అంటావు. ఇయ్యానికి వచ్చాం కాబట్టి ఇయ్యాలి నువ్వు బతికిపోయావు. ఇంటికి వచ్చిన చుట్టాలను కూర్చోబెట్టి మాట్లాడాలన్న మర్యాద కూడా లేదు. నాన్నా నువ్వు ఊరుకోనా? ముందు ఊరుకోమని చెప్పు. ఊరుకోమని చెప్తాను. చూడండి, రూపమ్మని నాన్నగారితో మాట్లాడటానికి అని వచ్చావు, కొంచెం పిలవండి. పిలవే ఆయన్ని. నీ సంగతి ఆయనతో చెప్తాను. నేనే రూప తండ్రిని. ఏం కావాలి? నువ్వేనా వీపడివే? నువ్వని తెలియక నాలుగు మాటలు ఎక్కిపోయాను. అవును, మరి నక్క పక్కనున్న కుక్క కూడా నక్క దెబ్బలేదని ఆ నల్లూరు పక్కనున్న నీకు కూడా నాలుగు మాటలు ఎక్కిపోయాను. ఏమనుకోవద్దు. నువ్వైనా చెప్పొద్దేరా దీపావళి నాడు దీపాలు అర్పేసేయాతవా? చూసారా, ఇంతకీ నా తప్పనేంటి మీకు? చూడండి, వీడు మా అబ్బాయి. అదేనయ్యా నా మనవడు. వీడు మీ అమ్మాయి ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుందాం. అబ్బో, శాలలో మాటలేమిటి పాటలేమిటి ఒకట శాల తిక్కుమక్క పడ్డారులేండి. పెద్దలం అందరం కూర్చుని మాట్లాడుకుందామని వచ్చాం. ఇదిగా నా మనవడంటే అలాంటోడు ఎలాంటోడు అనుకున్నారేంటి? శాల లెక్కలో మనిషి. ఏంటి వీడు నాకు అల్లుడా? అలెవడు అయ్యా, నీ కూతురు మొగుడు నీకు అల్లుడుగా ఏమవుతాడు? ఆ ఊళ్ళే ఈ పట్టణం తిరుగుల్లో పడి వర్షాన్ని మర్చిపోయినట్టు ఉన్నారు. ఒకసారి లేచి నిలబెడతావా? ఏ నా ఎత్తంతో చూద్దాం అనుకుంటున్నారా? అలాగే చూడండి. రూపా రూపా. ఏమిటాడీ మీరు పిలిచారా? రూపా, వీళ్ళు నీకు తెలుసా? అవును డాడీ, నాకు తెలుసు. వీళ్ళు చెప్పేదంతా నిజమేనా? నిజమే డాడీ. అయితే నువ్వే వీళ్ళని పిలిపించావన్నమాట? అవును డాడీ, నేనే రమ్మన్నాను. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్. అవును డాడీ, నేను ఒక రోజు ఫోటోలు తీయడానికి వాళ్ళ ఊరు వెళ్ళాను. వెళితే ఈ ముసలైన ఆయన మనవడు వాళ్ళ నాన్న కలిసి మీ నాన్నగారు వచ్చినప్పుడు చెప్పండి మా ఊరి గుడికి వెళ్ళవేయాలి చంద అడగాలి అన్నారు. వచ్చినప్పుడు చెప్తాను అన్నాను. నువ్వు వచ్చావు, నేను చెప్పాను. డాడీ, ఈ కుర్రాడు బాగా కరసం చేస్తాడు. ఈ ముసలైన మంచి కమెడియన్, డాన్స్ కూడా బాగా చేస్తాడు. అదే మరి నువ్వు వాణ్ణి ప్రేమించానన్నావని పెళ్లి చేసుకుంటానన్నావని ఆ విషయం మాట్లాడడానికి నా దగ్గరకు నువ్వు రమ్మన్నావని అంటున్నారు? ఎవరు? నేనా? వీణా? ఏమి డాడీ జోక్ చేస్తున్నావు? నేను జోక్ చేయడం లేదమ్మా. వీలైతే ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమై వచ్చారు చూడు. ఒత్తరొత్తరు నా ఊరు ముందు ఆగలేకపోతున్నారు. ఇలాంటి గొడవలు చేస్తేనే చిన్నపోతారని వాళ్ళ లెక్క. ఇదిగా సూర్యుడు చంద్రుడు కనబడకపోవచ్చు కానీ నన్ను మీరేం చేయలేరా? బాగా చెప్పావు బాబాయ్. మొత్తానికి మంచి పిచ్చివాళ్ళ మేడం. నువ్వు నన్ను ప్రేమించాను చెప్పలేదు, మా తాతయ్య కాళ్ళెట్టుకుని బతిమాలేదు. పరాశకాలాడుకు. మా తాతయ్య పరువంతా చంపుకుని నా కోసం మా ఊరు ఊరినే పొలిమేర దాటించాడు. చెప్పు, మీ నాన్నతో నిజం చెప్పు. చెప్పు. అసలు ఏమిటాడి వీళ్ళ గోళ, నాకు అర్థం కావడం లేదు. ఎందుకు అలా పిచ్చి పెట్టినట్టు అవుతారు? ఇవాళ ప్రధానానికి రమ్మని నువ్వు కాదు, నా మొహం చూసి చెప్పు. నీ మొహం చూస్తే నాకేమైనా భయమా? మీ ఇద్దరి మొహాలు చూసి నేను చెప్తున్నాను, మీకు నాకు ఏ సంబంధం లేదు. అబద్ధం. ఏమిట్రా అబద్ధం? అబద్ధం అటం. ఏమిట్రా దౌర్జన్యం చేస్తున్నారు? ఒక్క సెకండ్ లో మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళకపోతే మిమ్మల్ని అందరినీ కుక్కలు కాల్చినట్టు కాల్ చేస్తారు. ఏమయ్యా ఇంకా నిలబడున్నావు? జరిగింది చాలదయ్యా. ఊరందరినీ తీసుకొచ్చావు కదయ్యా, వాళ్ళ ముందు నా పరుగు తీసావు కదయ్యా, తూ అని ఉమ్మేసడానికి సిగ్గులేదయ్యా. నడవయ్యా నడవయ్యా నడు నడు. నా ముఖాన బురద జల్లి నన్ను అల్లరి చేస్తారా? మీ పరువు బురదలో కలిపి మీ ముఖాన్నే కల్లాపు చల్లాను చాలా. నన్ను పిచ్చిదాన్ని చేసి నా ముఖాన్ని బుక్క చల్లుతారా? మీరు తెచ్చిన పసుపు కుంకాలు మీ ముఖం మీద చల్లాను,
అందంగా ఉంది కదా, జన్మ జన్మలకి మీ తల లేగవకుండా చేశాను. బుద్ధి తెచ్చుకుని బ్రతకండి. పిల్ల కాకేం తెలుస్తుందిరా ఉండేలు తప్ప, ఇదిగో తగిలి బుర్ర తిరిగిన రోజున తెలుస్తుంది ఈ తాత మనవల దెబ్బ అంటే ఏమిటో. ఈ ముసలాయన కన్నా బుద్ధి ఉండొద్దు. ఈ ముసలాడు ఎప్పుడు ఆకాశానికి నిచ్చెనే చేద్దామనే. అయినా పట్నం దొరసాని ఈయన కట్టుకోవడానికి ఒప్పుకుంటుందని ఎట్ట అనుకున్నారా? అందుకే కదా ముసలాడు తగిన శాస్తి జరిగింది. మరి మా తాతని ఇంకో మాట అన్నారా? ఊరుకునేది లేదు, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. అలాంటప్పుడు మా మళ్ళీ పిలిచారా? ఆ ఉత్సవమైందంట మళ్ళీ చాలా కట్టినప్పుడు వాదనలేంటి? పదండింటికి మేము రావురా. రాళ్ళు విసిరే చేతుల మధ్య తల ఉంచుకు పట్టడం మా వంశంలో లేదురా. ఒడ్డును కూర్చుని ఎన్ని కబుర్లో ఇలా చెప్తారు? రే అవమానించడం గొప్ప కాదురా, చేసి చూపించడం గొప్ప. ఇప్పుడు చెప్తున్నాను చూడు, నేను నాటిన ఈ చేను కోతకొచ్చేలోపుగా నా మనవుడి చేత దాని మెడలో తాళి కట్టిస్తాను. ఆ పసుపు బట్టలతోనే వీళ్ళిద్దరి చేత ఆ చేను కోయిస్తాను. అలా కోయించలేకపోతే ఈ చేలో నా తల తగ్గొసుకుంటాను. గందరగోళంగా ఉందిరా తాత. ఏం తాత ఊరికి కొత్త? అవును బాబు. అవును దాహం వేస్తుంది అనుకుంటున్నారు? రండి కొబ్బరి బొండాలు తాగుదాం. తాత చెరుకు మిసన్లు ఆడుతున్నారా? పట్టణ పోళ్ళకి పళ్ళు తొందరగా పోతారా, అందుకని మిసన్ మీద రసం తీసి తాగుతున్నారు. తీసుకోండి. అట్టగే బాబు, అదే మా తోటలో అయితే ఏనుగు తొండం తీసినట్టు యాగబిగిన ఆరు కాయలు లాగేసేవాడిని. నేనైతే ఆరు గల్లు ముంజుకెళ్ళి లాగేసేవాడి. ఏం పర్వాలేదు, ఇది మీ కొట్టే అనుకోండి. హాయిగా తాగేసి చక్కగా ఇంటికెళ్ళండి. డబ్బులు ఏంటయ్యా కొట్టాయింది కదా? ఒకే కొట్టింది ముగ్గురు వచ్చి కొట్టాయిందంట కదా, కొట్టినది ఏంటి? కొట్టినీదా? అవును. డబ్బులు ఇవ్వండి. ఎంత? 15 రూపాయలు. అమ్మ ఈడు తెలివితేటలు తగలే, ఎంత పని చేశాడరా? ఇచ్చేయి. అంతేనా? ఇచ్చేయి. అంత మోసం రా తాత. ఏంటి బాయ్యా, 2 చక్రాల మీద బంగారపు శుద్ధలతో కుండలు చేసుకోవచ్చునని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు? ఇదేనా మన ఇల్లు? అవును, ఇదే మన ఇల్లు. బంగ్లాలు అన్నావు, తోటలు అన్నావు, బంగారపు కొండలు అన్నావు. నిన్ను నమ్ముకుని నా కొండలన్నీ బద్దలు కొట్టుకొచ్చేసాను. అన్ని అబద్ధాలే. కాదు, మనము పడుకున్నటకు మాత్రమే ఈ ఇల్లు. పగలంతా ఉండున్నది ఆ బంగ్లా ఎందే. ఆ తోటలన్నీ కూడా వారివే. తూర్పున మెలమెలా మెరైచున్నది చూడము, దానినే బంగారు కొండ అందరు ఊరి వారందరు. వెండి గని కూడా ఉన్నది, అది గవర్నమెంట్ వారిది, మనది కాదు. నేను చక్రము తిప్పుదునని నీకు చెప్పి ఉంటిని, అది నిజము. నేను ఆ బంగ్లా యందు డ్రైవర్ పని చేయుచుంటిని. నేను నీకు చెప్పిన అబద్ధములన్నీయు నీపై ప్రేమతో చెప్పినవే. కానీ కల్తీ లేని నిజమొకటి నీకు చెప్పి ఉంటిని, మరల ఇప్పుడు చెప్పుచుంటిని. నేను నిన్ను కష్టపెట్టను, నెత్తిన పెట్టుకొందును. నేను నీకు తాళి కట్టిన పిదప మనము హాయిగా చల్లగా కాంపురము చేసుకొనవచ్చును, చిన్న చిన్న పిల్లలను కనవచ్చును. అప్పుడు అందరు నిన్ను అండాల్ పాపా రావని పిలిచుదురు. నీకు ఇష్టము లేకున్నచో ఈ సాయంత్రము బండికే మీ ఊరు పోవచ్చును. నీకు బ్యాంకులో నిప్పించుదును, మరల నీవు కుండల కంపెనీ పెట్టుకొనవచ్చును. అప్పుడు అందరు నిన్ను కుండల అండాళ్ళని పిలుచుదురు. ఇప్పుడు చెప్పము, నన్ను తాళి కట్టమందువా, నువ్వు బస్ ఎక్కుతానందువా? బాయ్యా నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఒక మంచి నిజం చెప్పావు. నేను కుండలు చేసుకుంటూ బతికేదాన్ని. ఈ మట్టి గోళ్ళు నాకు కొత్త కాదు, మట్టి నేల కొత్త కాదు. ఇది బంగారం లాంటి మనసు, నాకదే బంగారపు కొండ. అట్లయినా ఇప్పుడే కట్టివే. ఇప్పుడేనా? నీవు ఓకే, నేను ఓకే, మనకేమి ఆటము? ఏంటి బాయ్యా? మన కన్నము పెట్టు వారి చెట్లే మనకు మంగళ వాద్యములు. వచ్చినాను సార్. పోయి వచ్చినా? ఉండు బాయ్యా, మనం మాట్లాడుకుందాం. మాట్లాడినా పెండి రోజే ఫుడ్ పోవును. ఇప్పుడు కాదు, 10 పైన
మంచి కొండ తయారు చేసి ఉంచు. అరవకండి, కొత్తగా కాపురం పెట్టాడు, కాస్త నెమ్మదిగా పిలవండి. అట్లచ్చిమే, కొత్తగా కాపురం పెట్టినోడికి కొండల పగిలిన వినపడదే, అందుకే పెద్దగా పిలవాలి. పైగా మన రాయుడు బాబు గారు వెళ్ళిపోతాడు మరి. ఏం బావా ఇలా వచ్చావు, రా కూర్చో. కూకోడానికి కాకపోతే పడుకోవడానికి వచ్చాననుకున్నాడు మీ ఇంటికి, కూకుంటానులే అన్నయ్య రూపాయి.